బ్యాక్ టు బులెటిన్. కరీంనగర్ సుభాష్ నగర్ లో సీఎం వైఖరికి నిరసనగా తెలంగాణకు మద్దతుగా మాజీ కార్పొరేటర్ గంధం మాధవి మహేష్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం కిరణ్ దిష్టిబొమ్మకు చీర కట్టి పూలు బొట్టుతో అలంకరించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో సురక్షితమైన మంచినీటిని అందిస్తామని, అది కూడా ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఇంత పెద్ద ప్రభుత్వంలో ఇదేం కష్టం కాదని, అసాధ్యమన్న ప్రతిదానిని సాధ్యం చేసి చూపించిన ఘనత టీడీపీదేనని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన డ్వాక్రా మహిళల సదస్సులో ఆయన ప్రసంగించారు. చిన్న చిన్న తోపుడు బండ్లు పెట్టుకుని 3,000-4,000 రూపాయలు ఆదాయం సంపాదిస్తే ఆ డబ్బులు పూర్తిగా కుటుంబం గడవలేని పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటని అడుగుతున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఈరోజు మీరు పేపర్లో చూశారు, కేంద్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది బొగ్గు గనులు 1,00,000 కోట్ల రూపాయలు చేసే గనుల్ని ఇష్టానుసారంగా ధారాదత్తం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం రాలేదు, కోటీశ్వర్లు చేశారు. ఎవరి కోసం అని అడుగుతున్నా. ఆ డబ్బులు కనుంటే ఈ పేదవాళ్లకు ధరలు పెరిగేటి కాదు, ఇండ్లు కట్టించే అవకాశం ఉంది. హైదరాబాద్ సంక్రాంతి పండుగ సందర్భంగా చోరీలను అరికట్టేందుకు ఎల్బీ నగర్ డీసీపీ ప్రజలకు చోరీలపై అప్రమత్తంగా ఉండటానికి వనస్థలిపురం, హయత్ నగర్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 ఆటోలలో మైకులు, బ్యానర్స్ కట్టి స్నాచింగ్ చోరీలను అరికట్టడానికి 100,000 కరపత్రాలు, డోర్ పోస్టర్లు పంచనున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్లేవారు తమ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టవద్దని, తమకు పక్కింటి వారికి సమాచారం ఇచ్చి కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే దొంగతనాలను అరికట్టవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలో ఎల్బీ నగర్ జోన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధులలో అదనపు బలగాలను తెప్పించి చోరీలపై ఆటోలతో అవగాహన కల్పించనున్నట్లు డీసీపీ తెలిపారు. వెళ్ళేవారు అదే విధంగా ఉంటాయి, వాటిని కూడా యాక్టివేట్ చేస్తే కూడా మనం దొంగతనాలు ప్రివెంట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ది వన్స్ అగైన్ ఐ వాంట్ రిపీట్, వీఆర్ నాట్ కంప్లసెంట్ ఆఫ్ అవర్ డ్యూటీస్, వీఆర్ నాట్ అబ్లియస్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. మా బాధ్యత గురించి మేము జాగ్రత్త తీసుకుంటున్నాము. బట్ వన్ మై సింపుల్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ సిటిజన్స్ ఏంటంటే, వెళ్ళినప్పుడు ఇంట్లో వాల్యుబుల్స్ క్యాష్ అలాంటివి ఉంచకుండా మీ బంధువులకి నైబర్స్కి చెప్పేసి ప్రాపర్ లాక్ అండ్ కీ వేసి, అక్కడే కొంత స్పేర్ కీ ఉంటుంది, స్పేర్ కీ అనేది అక్కడ పెట్టద్దు. అల్మారా కీస్ స్పేర్ కీ దాచిపెడతారు. దొంగకి హ్యాపీగా స్పేర్ కీ ఎక్కడ పెడుతుంది దొంగకి తెలుసు, ఆయన డైరెక్ట్గా వచ్చి ఎక్కడికి వెళ్తుంది ఆ స్పేర్ కీ తీసుకొని దొంగతనం చేస్తారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ దిస్ ఏరియా టు టేక్ దీస్ బేసిక్ మినిమం ప్రికాషన్స్. హైదరాబాద్ మల్కాజ్గిరి టీడీపీ ఆధ్వర్యంలో అవయదానంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు అవయదానంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకున్నారు. మల్కాజ్గిరి ప్రధాన రహదారులపై భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. అవయదానం పట్ల ప్రజలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవయదానం చేసిన వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. ఉంది కాబట్టి ఒక 2,000 మంది నిమ్స్ హాస్పిటల్ వారికి మా అవయదానం ఉంది, కానీ మన ఇండియా లెవెల్ లో చాలా తక్కువ ఉంది.
చేస్తే తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతాం. రేపు ఫ్యూచర్లో లక్షల దాదాపు మన ఏపీలోనే లక్షల పైన ఆర్గన్స్ వలన చనిపోతూ ఉన్నారు. అంటే ఆర్గన్స్ ఇవ్వలేక మనం ఎవరైతే ముందుకొస్తారో స్టూడెంట్స్ ముందుకు రండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కృష్ణా జిల్లా నిమ్మకూరులోని ఆలయంలో నటుడు బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు ఆయనను ఆశీర్వదించి ప్రసాదం సమర్పించారు. బాలయ్యను చూసేందుకు స్థానిక అభిమానులు భారీగా తరలివచ్చారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు ఆలయ కళాభవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 26 నుండి 28 వరకు జరిగే మహాశివరాత్రి జాతరలో సౌకర్యాల కల్పన కోసం సమన్వయ సమావేశాన్ని ఆలయ కళాభవన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా డిఆర్ఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని అందరినీ అప్రమత్తం చేశారు. ఆలయంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఉండాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు. అయితే భక్తుల ఏర్పాట్లపై స్థానిక అఖిలపక్ష నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన చేశారు. వీరిని స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఏపీవీ ముగించే ముందు హైలైట్స్ మరొకసారి. వరాల చల్లు కురిపించిన టీడీపీ అధినేత అధికారంలోకి రాగానే మంచినీరు ఉచితంగా అంటూ ప్రకటన. చోరీలపై అప్రమత్తంగా ఉండాలి, అవగాహన కార్యక్రమంలో డీసీపీ వెల్లడి. నిమ్మకూరులో బాలకృష్ణ ప్రత్యేక పూజలు, భారీగా తరలివచ్చిన అభిమానులు. గబ్బర్ సింగ్ 2 కు హీరోయిన్ టెన్షన్, కాజల్ అగర్వాల్ ను ఓకే చేసినట్టు సమాచారం. ఇవి బులెటిన్ విశేషాలు. మన బులెటిన్ల మాలిక లుత్తం, నమస్కారం.